తమరు మాట్లాడగలరు అందరికీ నమస్కారం అండి ఈ రోజున అధికారంలో ఉన్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని ఒక సలహాదారుడు ఉన్నాడు ఈయన ఒక నిజాయితీ పరులాగా ఈయన మాట్లాడుతూ ఉంటాడు సలహాదారుడే మంత్రులు ఎవరు ఎక్కువ మాట్లాడరు పాపం అమరావతి గురించి మాట్లాడతారు క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న మంత్రులు ఎవరు ముందుకు రారు మాట్లాడటానికి ఈయన మాత్రం ఏదో సచీలు మనం నీళ్ళ దగ్గర పంపుల దగ్గర అనుకుంటారు చూడు ఆ మాట నేను వాడని నేను నా స్టైల్ కాదు అది ఆ రకంగా తనకు తానే ఒక సచ్యుడు అతను అన్వయించుకొని ఆయన మాట్లాడుతుంటాడు మైక ముందుకు వచ్చి నేను ఒక సలహాదారుని ఇటువంటి మాటలు నేను మాట్లాడకూడదు అనేది కూడా తెలియకుండా ఒక నిర్లజ్జగా నోటికొచ్చినట్లుగా మాట్లాడతాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు నీకేం సంబంధమే నువ్వు సలహాదారుడు సలహాలు ఇచ్చి వెనక చేతులు కట్టుకొని నిలబడాలి నీకెందుకు మైక్ దగ్గరకు వచ్చి మాట్లాడేది రాజకీయం ఎందుకు నువ్వు మాట్లాడతావు నీకేం సంబంధం రాజకీయం అంటే నీ సంగతి రాష్ట్రపతులకు తెలియదనా మీ భాగవతం రాష్ట్ర ప్రజలకు తెలియదైనా ఒక్కసారి గుర్తు చేస్తా దిస్ మ్యాన్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ ఆ కోవలో మనిషే ఇతను కూడా ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూ విజయసాయి రెడ్డి గారు ఏ త్రీ ధర్మాన గారు ఏ ఫోర్ మోపిదేవి గారు ఏ ఫైవ్ సోన్సో ఏ సిక్స్ సోన్సో తర్వాత ఎవరైనా అయోధ్య రామారెడ్డి గారు వీళ్ళందరూ కోమల వ్యక్తే ఇతను కూడా ఇతనేమి అనకూడదు కానీ ప్రతిథ్యం కాదు ఈయన కోమల మనిషి ఇతను ఇతను రెండు వేల ఏడు రెండు వేల పదిలో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల విలువైన లక్ష నలభై టన్నుల ఇనుప ఖనుజం ఐరన్ వార్ ఓబులాపురం ఆర్ఆర్ గ్లోబల్ కంపెనీ అని వీళ్ళ బ్రదర్స్ వీళ్ళ బ్రదర్స్ దోచేసింది ఒక్కసారి గుర్తు చేయండి అది పూర్తవ్వలేదు అందులోంచి మీరేం బయటపడలేదు ఓబలాపురం నుంచి మీరు బయటపడలేదు సుంకులమ్మ దేవాలయం నుంచి మీరు బయటపడలేరు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు సుంకులమ్మ దేవాలయం అనంతపురం జిల్లాలో దేవత ఎంతో మందికి ఉన్నదా ఈ దేవాలయాన్ని ఏ రకంగా ధ్వంసం చేశారు ఈ దేవాలయం ప్లస్ బంగారం ఇదంతా కూడా ఊరికే పోదు దేవుళ్ళతో పెట్టుకుంటున్నారు దేవతలతో పెట్టుకుంటున్నారు ఇది ఊరికే పోదు ఆ సుంకులమ్మ దేవాలయ బంగారం కూడా కొద్ది రోజుల్లోనే బయట పడుతుందని చెప్పి కూడా తెలియచేస్తూ ఈ మనిషి అంటే తెలియాలి కదండి లేకపోతే ఆయన ఏం మాట్లాడుతున్నాడు వచ్చి నేను సలహాదారుని అని నేను గౌరవప్రదమైన వ్యక్తిని అన్నట్లు మాట్లాడుతున్నాడు గౌరవప్రదమైన వ్యక్తి కాదు ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్వశ్చనబుల్ క్యారెక్టర్ క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉన్న మనిషి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మైక్ ముందుకు వచ్చి ఏదో సచీరుడుగా తనకు తానే అన్వయించుకొని మాట్లాడుతున్నాడు రాష్ట్ర ప్రజలారా ఆయన సంగతి తర్వాత మాట్లాడదాం ఆయన అవినీతి గురించి తర్వాత మాట్లాడదాం సుంకులమ దేవాలయం బంగారం ఆ ఆలయ ధ్వంసం దాని గురించి తర్వాత మాట్లాడదాం ఓబులాపురం మైన్స్ దాని గురించి తర్వాత మాట్లాడదాం ఆర్ఆర్ గ్లోబల్స్ తర్వాత మాట్లాడదాం ఐదు వేల కోట్ల రూపాయల ఐరన్ ఓర్ తర్వాత మాట్లాడదాం ఈ రోజున ఆయన ప్రెస్ పెట్టాడు వాళ్ళ పార్టీ కార్యాలయంలో మరి మంత్రులందరూ ఏమైపోయారో నాకు తెలీదు సబ్ కమిటీ వాళ్ళు ఏమయ్యారో మాకు తెలీదు తగుదురామని ధరియమని వచ్చేస్తాడు ఈయన నేను మాట్లాడుతాను వచ్చేస్తాడు ఇక ఆయన ఏమిటి రాష్ట్రానికి అపర హోమ్ మినిస్టర్ డిఫాక్టో చీఫ్ మినిస్టర్ ఆయన మాట కాదనేది లేదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెబులే ఏదో చెబుతుంటారు అందుకని అతని మాట వింటారు కాబట్టి పార్టీ ఆఫీసులో ఏది పెట్టినా ఆయన వస్తాడు తగుదునామా ఓకే మాట్లాడావు ఏమైనా తెలిసి మాట్లాడుతున్నావా అమరావతిలో ఏదో జరిగింది ఏదో జరిగింది ఏదో జరిగిందని మాట్లాడుతాం నేను అడుగుతున్నా ఐఎమ్ పుట్టింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ టు యూ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమి జరగలేదు అమరావతిలోని మీ సబ్ కమిటీ చెప్పలేదా కేబినెట్ సబ్ కమిటీ ఏమి జరగలేదు అక్కడ అని కేబినెట్ సబ్ కమిటీ చెప్పింది నిజం కాదా కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్లో లేదా అది ఇవన్నీ పెట్టుకొని అక్కడ ఏమి లేదు అధికారులకి మీ ముఖ్యమంత్రి గారు ఓపెన్ మేటింగ్ లో మీరు ఉన్నారు ఆ రోజున చంద్రబాబు అవినీతి బయటకు తీయండి మీకు రివార్డ్ ఇస్తా మీకు ప్రమోషన్ ఇస్తా క్యాష్ రివార్డ్ ఇస్తా అని చెప్పి ప్రలోభ పెట్టింది మీ నాయకుడు కాదా అంటే ముఖ్యమంత్రి గారు కాదా ఐ థింక్ యువర్ ఆన్ సోప్రజెంట్ డే ముఖ్యమంత్రి గారితో పాటు మీరు ఉన్నారు అంటే అధికారులు ప్రలోభ పెట్టి దొడ్డిదాన్ని ఏదో ఒకటి ఉన్నది లేనిది తీసుకురండి చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి నేను పదహారు నెలలు చెంచెలగూడ జైల్లో చెప్పకూడు తిన్నా చంద్రబాబుకు కూడా ఆ చెప్పకూడు రుచి చూపించాలా ఒకటి రెండు రోజులైనా అదే కదా మీ తాపత్రయం అదే కదా మీ ఇబ్బంది అదే కదా మీ ప్లాన్ అదే కదా మీ కాన్స్పిరసీ అందుకే కదా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లక్షల రూపాయలు జీతం తీసుకొని దాని మీదే కదా వాక్ చేస్తున్నాడు లేకపోతే ఏంటంటే ఆయన ఇచ్చే సలహాలు మీకు చంద్రబాబు గారి మీద అవినీతి ఆరోపణలు ఎలా చేయాలి అనే కదా ఈయన సలహా ఇచ్చేది దానికోసమే కదా రాష్ట్ర ప్రజల సొమ్ము ఖర్చు పెడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఏముంది కొండం కొండంతవ్వి ఎలకొండ కూడా పెట్ట ఎలక తోక కూడా పెట్ట పట్టలేదు మీ సబ్ కమిటీ ఏమీ లేదు అక్కడ సిబిఐ ఎంక్వైరీ స్వీబిఐ ఎంక్వైరీ మీ దొంపతిగా అసలు ప్రభుత్వం నడుపుతుంది మీరేనా లేదా చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అనుకుంటున్నారా మీరు కాదయ్యా చంద్రబాబు గారు కాదు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి గారే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ కళ్ళు తెరవండి ఒక్కసారి ఒళ్ళు విరుచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాదు మీరు ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు ఢిల్లీలో మీరు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు పాత్రికేయ సోదరులు మీరు కూడా వినాలి ఏ రకంగా నడుస్తుంది ఇక్కడ ఢిల్లీలో ఎంపీలు ప్లే కార్డ్స్ పెట్టుకొని సిబిఐ ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ అయ్యటానికి ఎవరు నడగాలి సిబిఐ ఎంక్వైరీ ఎవరు వేయాలి మీరు అధికారంలో ఉండి మీ ముఖ్యమంత్రి మీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ ఆ పార్టీ ఎంపీలు మీరు ఢిల్లీలో వెళ్ళి పార్లమెంట్ ముందు మీరు సిబిఐ ఎంక్వైరీ అంటే ఇంతకంటే సిగ్గు చేయటం విషయం ఏమన్నా ఉందా ఏదో మా ముగ్గురు ఎంపీలు ఉన్నారు ఇద్దరు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు వాళ్ళు ఏదైనా అడిగారంటే దేర్ ఇస్ సమ్ మీనింగ్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడుగుతారు కనుక ఏంటి బాబు అని మీ చేతిలో ఉన్న అధికారాన్ని అక్కడికేంటి అంటున్నా ఈ రోజున నేను ఛాలెంజ్ చేస్తున్నా వర్ల రామయ్యగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పొలిట్ బ్యూరో మెంబర్గా మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీకేమన్నా ధైర్యం ఉంటే వేయిరీ అమరావతి విశాఖపట్నం భూములు వింటున్నారా ఏ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి విశాఖపట్నంలో భూములు ఏ రకంగా మీ విజయసాయి రెడ్డి అండ్ కో మీ పార్టీ నాయకులు ఏ రకంగా భయభ్రాంతులు చేస్తున్నారు ఎక్కడ భూమి కట్టపడిపోతే గద్దలాగా వాళ్తున్నారు అక్కడ గద్దలాగా వాళ్తున్నారు కట్టుకొని గా ఈ విజయసాయి రెడ్డి టీం అక్కడ వాలిపోతూ ఉన్నది దాని మీద సిబిఐ ఎంక్వైరీ ధైర్యం ఉందా ఇసుక మాఫియా సోదరుల దయచేసి ఇదంతా రాయాలి మీరు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఈ సజ్జల రామకృష్ణారెడ్డి నోరు ఊహించాలా పెద్దానికి తలుకొని వస్తున్నారు అతను అతను అడ్వైజర్ అనే సంగతి మర్చిపోయి అతని మంత్రి అయినట్టు లేకపోతే డిప్యూటీ అండ్ కి మధ్యలో ఇంకేదో ర్యాంక్ ఉన్నట్టు ఐదుగురు డిప్యూటీల మరబొమ్మలు ఉన్నాయి ఐదు మరబొమ్మలు ఐదు పైన జగన్మోహన్ రెడ్డికి కింద ఏదో ర్యాంక్ ఉన్నట్టు ఆ ర్యాంకులకు వ్యవహరిస్తాడండి ఈయన ఈయన వెనకంత ఈయన కంట్లో దూలం ఉన్న సంగతి మర్చిపోయి చంద్రబాబు గారి కంట్లో నలుసు కోసం ప్రయత్నం చేస్తున్న ఓ సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెడీ నేను మా నాయకుడిని ఒప్పిస్తా అమరావతి విశాఖపట్నం భూముల కుంభకోణం మీ వాళ్ళు ఏ రకంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని భూములు మీ వాళ్ళు కొట్టేశారు మీ విజయసాయి రెడ్డి ఆయన బృందం అంబులెన్సులు కూడా విశాఖపట్నంలో మీ అడ్డగోలు వ్యవహారం సిబిఐ ఎంక్వైరీ రెడీయా ఇసుక ఇసుక మాఫియా ఏంటి స్టాక్ పాయింట్స్ అంట అంటే నదిలో నుంచి డైరెక్ట్ గా వెళ్దండి ఎవరైతే కోరుకున్నారో కావాల్సిన వాళ్ళకి వెళ్దాం వాళ్ళ ఇంటికి అదొక డ్రామా నేను అడుగుతున్నా ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది మంత్రులు కొత్త లారీ టెన్ టైర్స్ ట్రక్ టెన్ టైర్ ట్రక్ ఇక్కడ రాసుకున్నాను నేను టెన్ టైర్ టెన్ టైర్ ట్రక్స్ మీ మంత్రులు ఎంతమంది కొత్త కొన్నారు బెంచ్ ఎంతమంది కొన్నారు ఎంతమంది కొన్నారు మొత్తం ధైర్యం ఉందా సిబి ఎంక్వైరీ వేస్తావా మంత్రులు అందరూ కార్యాలయం లో సెక్రటరియట్ లో కూర్చోవట్లేదు ఆటో నగర్ లో కూర్చుంటున్నారు బెంగళూరు బాడీ బిల్డింగ్ దగ్గర కూర్చుంటున్నారు చెన్నై బాడీ బిల్డింగ్ దగ్గర కూర్చుంటున్నారు అక్కడ కూర్చుంటాం మంత్రులందరూ లారీలకి బాడీలు చాశస్లకి బాడీలు కట్టించుకుంటున్నారు ఇసుక తోలుకోవటం కోసం లక్షలు సంపాదించడం కోసం కోట్లు కొట్టేయటం కోసం అందుక ప్రజలు మిమ్మల్ని మంత్రులు చేసింది అందుక ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించింది నూట యాభై ఒక్క సీటు అందుక మీకు ఇచ్చింది ఎన్ని లారీలు ఏ మంత్రి ఎన్ని చార్జీస్ తీసారో నన్ను అడిగితే చెబుతాను నేను వెళ్దాం చెన్నై నా కార్ లో వెళ్దాం రాన్నై లేకపోతే నీ టిక్కెట్ కూడా నేనే కొంట ఫ్లైట్ లో గో టు అశోక్ లెలాండ్ గో టు బెంజ్ ఎన్ని లారీ టెన్ టైర్ ట్రక్స్ అన్ని కూడా ఎక్కడికి లేదు ఆల్ ది చార్ సెల్లింగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ టు ఆనరబుల్ మినిస్టర్స్ అండ్ దేర్ బినామీస్ నిజం కాదా ధైర్యం ఉందా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎస్ఆర్ సిబిఐ ఇస్కో మాఫియా కనెక్టెడ్ విత్ పర్చేజ్ ఆఫ్ చార్జెస్ చార్జెస్ పర్చేజ్ బై ది మినిస్టర్స్ అండ్ దేర్ బినామీస్ సటన్ ఎంఎల్ఎస్ దేర్ బినామీస్ ఆఫ్టర్ దే ఆఫ్టర్ దేర్ కమింగ్ టు పవర్ ధైర్యం ఉందా నోరు ఎత్తుతావా రేపు మాట్లాడతారా మీరు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఏ వరలరామయ్య గారు రెడీ వెళ్దాం చెన్నై అని నన్ను పిలుస్తారా నేను వస్తా మీ అంట నాకేం భయం లేదు మీ కారులో వస్తా నా కారులో వెళ్దాం విమానంలో వెళ్దాం చూద్దాం చేసిన ఎన్ని కొన్నారు ఏ మంత్రి ఎన్ని కొన్నారో అంత ముందు సంవత్సరం ఎన్ని కొన్నారు అంత ముందు ఎన్ని కొన్నారు మంత్రి అయిన ముఖ్యమంత్రి మంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కొన్నారో సిబిఐ ఎంక్వైరీ వేస్తావా ధైర్యం ఉందా వే మీకు ధైర్యం ఉంటే ఇసుక మాఫియాలో మీ ఎమ్మెల్యే కొట్టేస్తున్నారు మీ మంత్రులు కొట్టేస్తున్నారు మీ దొంగతనం తెలియాలి మీ బహిరంగ అవినీతి తెలియాలి వేయమంది చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మద్యం మందు ఎగదానికి చెప్పక్కర్లేదు తాగుబోతుల బలహీనత మీద కూడా క్యాష్ చేసుకుంటున్న పార్టీ ప్రభుత్వం మీదే జగన్మోహన్ రెడ్డి గారు తాగుబోతుల మధ్య వ్యసనదారుల బలహీనత మీద డబ్బు చేసుకుంటున్న క్యాష్ చేసుకుంటున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కాదు కాదు ప్రపంచ దేశాల్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పక తప్పదు ఈ బ్రాండ్ల గురించి బొప్పి కట్టింది మా అన్నలందరికీ అన్నలు ఎవరు తాగుబోతండి మందుబాబులందరికీ ఏ బ్రాండ్ ఏ బ్రాండ్ తాగితే బతుకుతాడు ఏ బ్రాండ్ తాగితే చస్తారో కూడా తెలియని ఈ బ్రాండ్లన్నీ మీరు సృష్టించినవే కదా మీ కంపెనీలే కదా మీరు పెంచి పోషిస్తున్నా మీరు సృష్టించి పెంచి పోషిస్తున్న కంపెనీలే కదా ఈ బ్రాండ్స్ అన్ని ఎక్కడ ప్రెసిడెన్స్ మెడల్ అంట మీ దుంపల్లాగే పేరే దొరకలేదా పెట్టుకోవచ్చు కదా జగన్ అని ఇదే అని సజ్జలని పెట్టుకోవచ్చు కదా ప్రెసిడెంట్స్ మెడల్ ప్రెసిడెన్స్ మెడల్ పోలీసులకి ప్రాణాలు తెగించి ప్రాణాలు తృణపంగా ప్రజా రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళకి ఇస్తారు ప్రెసిడెంట్స్ మెడల్ మీరేమో డబ్బులిచ్చి మందు తాగే వాళ్ళకి ఇస్తున్నారు ప్రెసిడెంట్స్ మెడల్ ఎంత నీతి బాహ్యమైన చర్య పాత్రికేయ సోదరులారా ఎంత నీతి బాహ్యమైన ప్రభుత్వం ఇది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పుకోవడం తెలుస్తున్నా ఏ మందు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి ఎవరి డిస్టరీస్ ఎవరు ఎవరి కంపెనీలు ఎవరి బినామీ కంపెనీలు ఎవరి అండదండలతో ఎవరి ఆశీస్సులతోటి ఎవరి ప్రోత్ నడుస్తూ ఉన్నాయి సిబిఐ ఎంక్వైరీ చేస్తావా ధైర్యం ఉందా సజ్జల జగన్మోహన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ నాయకుడిని ఒప్పించి సిబిఐ ఎంక్వైరీ చేస్తావా నేను మా నాయకుడిని ఒప్పిస్తా ఐ రిక్వెస్ట్ మై లీడర్ ఐ విల్ పుట్ ప్రెషర్ అండ్ మై లీడర్ ఐ విల్ సీ దట్ యూ విల్ సే ఎస్ ఫర్ సిబి ఎంక్వైరీ ఆర్ యూ రెడీ టు డూ ఇట్ అమరావతి విశాఖపట్నం భూ కబ్జాలు ఈ మద్యం ఇసుక మాఫియా కొత్త లారీలు కొంటాలు రెడీయా ఇళ్ల పట్టాలు ఇదొకటి అసలు ఉందండి ఇళ్ల స్థలాల గురించి ఒక రెవెన్యూ ఆఫీసర్ ఒక సీనియర్ ఆఫీసర్ ఈ ఒక్కడ కలెక్టర్ ఆల్సో ఆయన అంటున్నాడు ఐఎమ్ లక్కీ ఐఎమ్ నాట్ ది కలెక్టర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ నావ్ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సీనియర్ ఆఫీసర్ టిల్ ఎస్టర్డే ఈ వాజ్ కలెక్టర్ ఫర్ ఎ డిస్ట్రిక్ట్ ఆయన చెబుతున్నాడు వర్లరామయ్య రామయ్య గారు ఐఎమ్ లక్కీ ఐఎమ్ నాట్ ఎ కలెక్టర్ టు ఎనీ డిస్ట్రిక్ట్ నావ్ అంటే ఆ ఇళ్ల స్థలాల్లో చాలా మంది జైలుకి వెళ్ళిపోతారని మీరు అంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు జైలుకి చాలా మందిని తీసుకెళ్తారని ఎస్ ఈవెన్ నో ఐఎమ్ ఇప్పుడు కూడా చెబుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికార అంతంలో అధికారం అయిపోయిన తర్వాత జైలుకు వెళ్ళేటప్పుడు చాలా మంది అధికారులు కూడా మీ వెంట తీసుకెళ్తారు అందులో కొన్ని పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు చెప్పను తర్వాత చెబుతా నిజం కాదా అధికారు అన్నారండి నేను అబద్ధాలు చాలా తక్కువ మాట్లాడతాను నేను అస్సలు మాట్లాడనని నేను పెద్ద సత్యార్ చెందిన అంటలేదు చాలా తక్కువగా వెరీ లిమిటెడ్ అబద్ధాలు మాట్లాడతా మీలా కాదు ప్రజానికి అబద్ధం ఆడను నేను ఒక ఐఏఎస్ఆర్ చెప్పిన మాట మీ దగ్గర ఉట్టంకించా ధైర్యం ఉందా ఈ ఇళ్ళ స్థలాల కోసం భూసేకరణ మీద సిబిఐం వరకు ఆర్డర్ చేస్తారా ఏమద్దు మీ ప్రెస్ మీట్ ఓకే ఈరోజు నా ప్రెస్ మీట్ ఓకే అనే ధైర్యం ఉందా నేను మా నాయకుడిని నొప్పిస్తా అయ్యా చంద్రబాబు గారు ఒక్కసారి నా మాట నేను సార్ అని ఆయన గడ్డం పట్టుకుంటా చేతులు పట్టుకుంటా ఎస్ అనిపిస్తా మీరు చెప్పిస్తారా జైలుకు పోతారు సిబిఐ ఇంకైరీ ఇస్తే సిబిఐ సిబిఐని చంకలు కొట్టుకుంటున్నావు ఏదో ముతక సామెత ఉంది అట్లా వద్ది సిబిఐ సిబిఐ అంటే తీస్తారు బయటికి బెండు తీస్తారు బయటికి విశాఖపట్నంలో పది రోజులు సిబిఐ కూర్చుంటే బెండు తీస్తారు ఏమవుతుంది ఇప్పుడు బాబాయ్ కేసు చూస్తారుగా నాలుగు రోజుల్లో ఏం జరగబోతుందో చూస్తారు నాలుగు రోజుల్లో బెండు తీస్తారు సిబిఐ అక్కడ రెడీయా విశాఖపట్నం భూ కబ్జా మీద సిబిఐ రెడీ ఇసుక మాఫియా లావేలా కొత్త లారీల కొనుగోలు సిబిఐ రెడీ మద్య మాఫియా చెప్పాను కదా కంపెనీలు ఆ డిషనరీస్ ప్రెసిడెంట్స్ మెడల్ ఇవన్నీ చెప్పాను కదా అందులో ఇంకొక ముఖ్యమంత్రి చెప్పాల నేను ఆర్టీసీ బస్సులు రెండు రాష్ట్రాల మధ్య ఎందుకు డిలే అవుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు మీద చేసుకొని చెప్పండి పాత్రికయ సోదరులరా ఐ వాంటెడ్ టు యువర్ కైండ్ అటెన్షన్ ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఆర్టీసీ రెండు రాష్ట్రాల మధ్య బస్సులు ఎందుకు తిరగట్లేదు ఎవరు కాలువడ్డం పెడుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం కాల్డ్డం పెడుతుంది ఎందుకంటే ఆర్టీసీ బస్సులు వస్తే తెలంగాణ నుంచి ఈ పరులు మందుబాబులు ఒక్కొక్కళ్ళు రెండు బాటిల్ మూడు బాటిల్ తెచ్చుకుంటారు ప్రతిరోజు అటు వెళ్తారు వెళ్తారు తెచ్చుకుంటారు ఇక మన మద్యం షాపులు మన కంపెనీలు మన కమిషన్లు ఏమైపోతాయని చెప్పి ఆర్టీసీ ఒప్పందాన్ని వాయిదా వేస్తుంది నిజం కాదా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను దేవుళ్ళ మీద ప్రమాణం అంద మీ గుండె మీద చేసుకొని చెప్పండి దిస్ ఇస్ మోర్ దాన్ అడ్ ఆర్టీసీ ఎందుకు ఉభయ రాష్ట్రాల మధ్య ఒప్పందం ఎందుకు బెరిసి కొట్టింది మీరు కదా కారణం మీ మద్యం మాఫియా కదా కారణం మీ సారా సీసాలు ఇంపోర్ట్ అవుతాయి ఈ రాష్ట్రానికి దిగుతాయి అదే కదా మీ కారణం మీ కంపెనీలో సారా ముడు మీ షాపుల్లో మీకు కమిషన్లు రావు అదే కదా కారణం వేయండి సిబిఐ ఎంక్వైరీ ధైర్యం ఉంటే ఇళ్ళ స్థలాలు ఎన్ని ఎన్ని కొట్టేసారు ఎన్ని ఆవభూములు చూశారు కదా ఇంకా నిర్లజ్జగా మాట్లాడుతున్నారు మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలా మైకు ముందుకు ఎలా రావాలనిపిస్తుందండి మీకు ఎలా మాట్లాడాలనిపిస్తుంది మీకు ఏమనిపించదా అయ్యో మన వాళ్ళు అలా కొట్టేస్తున్నారు అయ్యో ఇక్కడ ఎలా కొట్టేస్తున్నారే ఆ అక్కడ కొట్టేస్తున్నారు ఇక్కడ కొట్టేస్తున్నారే అని అనిపించదా మీ వాళ్ళు ఎలా ఉన్నారు మీ ఎమ్మెల్యేల పరిస్థితి మంత్రుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయరా మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీయరా వేయండి సిబిఐ సిబిఐ సిబిఐని చంకలు కొట్టుకుంటున్నారు కదా వేయండి ధైర్యం ఉంటే క్వారీస్ ఇంకొక విషయం క్వారీలు ప్రకృతిని కొల్లగొట్టేస్తుంది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకృతి దీనంగా ఏకాంతంగా విలపిస్తూ ఉన్నది మీ చేతుల్లో బందీ అయిపోయి బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఏడుస్తున్నది ప్రకృతి మాత లారీలు వస్తూనే ఉన్నాయి పోతున్నాయి ఏమి లేని వారు కూడా ఏమి లేని వారు కూడా లారీ ఓనర్లు అవుతున్నారు పది సైకిల్ తొక్కటానికి లేని వారు కూడా ఈ రోజున లారీ ఓనర్లు అవుతున్నారు మీ క్వారీలు మీ క్వారీల వల్ల ఏంటి సిబిఐ ఎంక్వైరీ ఆల్ ది క్వారీస్ అసమదీయుల క్వారీలకేమో రూల్స్ లేవు రెగ్యులేషన్ లేవు పర్మిట్ లేదు అదే అసమదీయులు ప్రతిపక్ష పార్టీలు అయితే కోట్ల 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 రూపాయలు మా వాడికడుక మూడు వందల కోట్ల రూపాయలు ఫైన్ వేశారంట ఎప్పుడన్నా ఉందండి అంటే భయపెట్టి మీ వైపు లాక్కోవాలని చూస్తారు ఇది ధర్మమా ఇది న్యాయమా అందుకే నేను అడుగుతున్నాను మీకేమైనా నైతిక విలువలు ఉంటే మీరన్న ప్రెస్ మీట్ కి నేను కౌంటర్ నేను ఆర్ రెడీ సిబిఐ ఎంక్వైరీ అమరావతి సిబిఐ ఎంక్వైరీ విశాఖపట్నం సిబిఐ ఎంక్వైరీ ఇసుక సిబిఐ ఎంక్వైరీ మద్యం సిబిఐ ఎంక్వైరీ లారీల కొనుగోలు సిబిఐ ఎంక్వైరీ ఇల్ల ఇల్ల పట్టాల మీద సిబిఐ ఎంక్వైరీ క్వారీల మీద వీటన్నిటి మంది సిబిఐ ఎంక్వైరీ వేయండి ఎస్ వరదరామయ్య గారు మా గవర్నమెంట్ రెడీగా ఉన్నది వీటన్నిటి మీద సిబిఐ రెండు మేము నీతి పర్లం కావాల్సినంత ఆల్రెడీ కొట్టేశాం ఇక కొట్టాల్సిన అవసరం లేదు మాకు అక్కర్లేదు వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్ ఒక్క రూపాయి కూడా మేము అవినీతికి పాల్పడలేదు చెప్పే ధైర్యం ఉందా చెప్పగలరా మీరు మీరు మాట్లాడతారా చంద్రబాబు గారి గురించి మాట్లాడతారా చంద్రబాబు గారి కంట్లో నలుసు గురించి మాట్లాడతారా అబౌట్ యువర్ దూలం నీ కంట్లో ఉన్న దూలం ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ నాయకుడు కంట్లో ఉన్న పెద్ద దూలం ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి రెండు కళ్ళలో ఉన్న ఆ దూలం ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు కంట్లో నలుసు ఉందని వెతుకుతున్నారు 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 సిబిఐ సిబిఐ రెడీ వీటన్నిటి మీద కూడా వాళ్ళు అందులో పక్షపాతం అన్నింటి మీద సిబిఐ ఎవరు లోపలికి పోతారో ఎవరు ప్రజల మధ్య ఉంటారో చీ కొడతారు ప్రజలు సిబిఐ ధైర్యం ఉందా నడునట్లో చీ కొడతారు ప్రజలు ధైర్యం ఉందా మీకు సగం మంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్తారు ధైర్యం ఉందా త్రీ ఫోర్త్ కేబినెట్ ఖాళీ అవుద్ది ధైర్యం ఉందా మీరు లోపలికి పోతారు సిబిఐ అండి ధైర్యం ఉంటే మీరు సజ్జల రామకృష్ణారెడ్డి మీరు లోపలికి పోతారు ధైర్యం ఉందా పెయండి లేకుండా ఏమన్నా వచ్చి ఏదో అమరావతి అమరావతి ఆడపిల్లలు మహిళలు ఢిల్లీలో పాపం కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు జాలి దయా కరుణ ఏమైనా ఉందా మీకు ఎందుకు ఈ రోజున అమరావతి మహిళలందరూ కూడా ఢిల్లీలో పోయి అందరు కాళ్ళు పట్టుకుంటున్నారు అందరికీ చేతులెత్తి మొక్కుతున్నారు మా అమరావతిని కాపాడండి మా అమరావతిని కాపాడండి ఎందుకు మీకు ఇంత ఈర్ష్య ఎందుకు మీకింత కక్ష ఎందుకు మీకింత ద్వేషం ఎందుకు ఇంత పగ ఎందుకు ఇంత కార్పణ్యం అధికారం ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యంగా పరిపాలించవలసింది పోయి పగ తీర్చుకుంటారా చంద్రబాబు గారిని సాధిస్తారా లోకేష్ బాబు గారిని బాధిస్తారా ఇదా మీకు ఇచ్చింది ఇందుగా ఇచ్చింది చంద్రబాబు గారి మీద కక్ష తీర్చుకోమనా నూట యాభై ఒక్క సీట్ ఇచ్చింది ప్రజాహిత పరిపాలన చేయండి అని రాజ్యాంగ పరిపాలించమని ప్రజాస్వామ్యుతంగా పరిపాలించమని మీకు అధికారం ఇస్తే ఈ రకంగా విచ్చలవిడిగా విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తారా మీ కక్ష తీసుకోవడానికి ఉపయోగిస్తారా సరైనది కాదు ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నా ప్రజలు మీ చరిత్ర మర్చిపోయారనుకుంటున్నారు ఎవరు మీరంతా ఈరోజు రోజున అధికారంలో ఉన్నది ఎవరు ముఖ్యమంత్రి ఎవరు మినిస్టర్ లో చాలా మంది ఎవరు వీళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డి ఎవరు మోపుదే వెంకటరమణ ఎవరు అయోధ్య రామరెడ్డి ఎవరు ధర్మాన ప్రసాదరావు రావు ఎవరు ఆర్ దే నాట్ ఎక్యూజ్డ్ ఇన్ సో మెనీ కేసెస్ మామూలుగా అయితే ఏమని పిలుస్తాం దొంగలేనే కదా పిలుస్తాం వీళ్ళందరినీ వాళ్ళు వాడుక భాషలో గ్రామాలు ఏమంటారు ఏమంటారండి చీటింగ్ కేసు పెట్టినామని ఏమంటారు పోలీసులు లక్కెళ్ళి చీటింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఏమంటారండి వాళ్ళని అటువంటి మీరు నీతి పల్లాలు పలుకుతారా ఏమన్నారు రాజ్యసభలో అసలు విషయం మర్చిపోయినా నిన్న ఆనంద్ శర్మ ఏ సీనియర్ రాజ్యసభ మెంబర్ ఏమన్నాడు విజయసాయి రెడ్డిని గురించి అవినీతి ప్రజల రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి వినాలండి నిన్న సాయంత్రం ఢిల్లీలో రాజ్యసభలో మన గౌరవ ఏటు విశాఖపట్నాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్న విజయసాయి రెడ్డి గారు గౌరవ రాజ్యసభ సభ్యుడిగా రూపాంతరం చెందిన వ్యక్తి ఆయన పార్లమెంటులో రాజ్యసభలో మాట్లాడుతూ అవినీతి గురించి మాట్లాడుతున్నాడంట అవినీతి గురించి ఎవరు పదకొండు కేసుల్లో ముద్దాయి ఐదు కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పదహారు నెలలు చెంచల కూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే వ్యక్తి విచారణ పూర్తయితే ఆటో అటో ఇటో పేకాట్లో నాకు ఆట రాదు అది పేకాట్లో ఆటో ఇటో వేస్తారు చూడండి అటో ఇటో అటైతే జైలుకి ఇటైతే బయట ఉంటారు అటువంటి క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉన్న విజయసాయి రెడ్డి గారు పార్లమెంటులో లో మాట్లాడుతుంటే ఆనంద్ శర్మని ఒక సీనియర్ రాజ్యసభ మెంబర్ లేచాడు అయ్యా నమస్కారం విజయసాయి రెడ్డి గారు మీరు కూడా అవినీతి గురించి మాట్లాడుతున్నారు రాజ్యసభకు ఎంత కర్మ పట్టిందండి ఆయన మాట్లాడండి నేనేం ఐఎమ్ నాట్ అడ్జ్ రైటింగ్ ఇట్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ ది ప్రెస్ ఆల్సో అవినీతి గురించి విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎంత కర్మ పట్టింది మన రాజ్యసభకి ఈ సభలో మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు మీ చరిత్ర మాకు తెలీదా మీ బ్రతుకు అదే అన్నమాట మీ బ్రతుకు మాకు తెలీదా మీరు ఏ రకంగా సంపాదించారో మాకు తెలియదా మీ అరెస్ట్ విషయం మాకు తెలియదా మీరు డబ్బులు కొట్టేసింది మాకు తెలియదా మీరు జైలుకెళ్ళింది మాకు తెలియదా మీరు ఎలా బెయిల్ మీద వచ్చారో మాకు తెలియదా ఎలా అధికారంలోకి వచ్చారో మాకు తెలియదా ఇంకా నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఆయన అన్నమాట ఇది నేను అన్నది కాదు ఇంకా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అవన్నీ బయట పెడితే మీ బ్రతుకు ఏమవుతుందో అని అన్నప్పుడు కిమ్మను కూర్చున్నాడండి సడన్ గా కూర్చున్నాడు ఏదో గాలిపోతే పడిపోతాడు చూడు బొమ్మకి రోబోకి ఛార్జీ బ్యాటరీ అయిపోతే పడిపోతాడు అట్లా పడిపోయాడు రాజ్యసభలో నిజం కాదా అటువంటి మీరా అవినీతి గురించి మాట్లాడేది అటువంటి మీరా చంద్రబాబు గారి గురించి మాట్లాడేది అటువంటి మీరా అమరావతి గురించి మాట్లాడేది ఏమి జరగలేదు అమరావతిలో మీ కేబినెట్ సబ్ కమిటీ చెప్పింది ఏమి జరగలేదని సిబిఐ అంటారా వీటన్నింటినీ ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తూ ధైర్యం ఉంటే రేపే ప్రెస్ పెట్టి ఎస్ సిబిఐకి ఇస్తున్నామని ప్రకటన చేయండి నేను కూడా మా నాయకుడితో చెప్పిస్తా సిబిఐ అయితే మేము కూడా ఇవన్నీ ఏ మళ్ళీ మీరు మావి చేస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను చెప్పినాన్ని విశాఖపట్నం అమరావతి విశాఖపట్నం భూములు ఇసుక కుంభకోణం లారీల చాసీలు పర్చే క్వారీలు ఇళ్ల స్థలాలు మద్యం ఈ బ్రాండ్స్ ఆర్టీసీ ఒప్పందం వీటన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయండి నేను ఒప్పుకుంటా అని చెప్పి కూడా తెలియచేస్తూ మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడండి మీకు మాట్లాడే అర్హతే లేదు మాట్లాడవలసిన నైతిక నైతికత కలిగిన వాళ్ళు కాదు మీరు చాలా మంది అయినా తగుదిన వాళ్ళు వచ్చి మాట్లాడతారు మా కర్మ మీకు ప్రజలు మెజార్టీ ఇచ్చారు కనుక ప్రజాస్వామ్యం ప్రజల వాళ్ళకి ఒప్పుకోవాలి కానీ జాగ్రత్తగా ఉండద్దు దొంగకు తేలిగుట్టినట్టుగా ఉండవలసిన మీరు తగుదునామని మీ కంట్లో దూలాన్ని ఎరగకుండా ఎదుటి నలుసు గురించి మాట్లాడుతున్నాడు కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ సిబిఐ అమరావతి కావాలంటే వీటన్నిటి కూడా అండి మేము రెడీగా ఉంటాం మీ బతుకు మా బతుకు తేలిపోతుంది ఛాలెంజ్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నా నమస్కారం అందరికీ నమస్కారం ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ యు ఆర్ లిబర్టీ టు ఆస్క్ మీ ప్లీజ్ ఐ విల్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్స్ థ్యాంక్ యూ Thank you, everybody.